నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఈ నెల 14 నుంచి గోవింద రాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గోడపత్రికను ఆవిష్కరించిన టిటిడి ఈఓ తిరుపతి కోదండరామునికి కొత్త సేవ ఇకపై ప్రతి నెల సహస్ర కలశాభిషేకం తిరుమల తిరుపతిలో వర్షం ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం మే 9 నుంచి ఆన్లైన్ లో ఉచిత వివాహాల నమోదు డైల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో వెల్లడి ఆన్లైన్ లో జూన్ మాసం ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల అందుబాటులో 49046 ఆర్జిత సేవ టికెట్లు తిరుమలలో భగవద్ రామానుజాచార్యుల తిరుచి సేవ శ్వేతాంబర ధారిగా భక్త గ్రేసుని దర్శనం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రికలను శుక్రవారం టిటిడి ఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు మే 14వ తేదీ నుంచి గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి తొలి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మే 22వ తేదీ ధ్వజావరోహణంతో ముగియనున్నాయి బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఈఓ సాంబశివరావు కోరారు ఈ కార్యక్రమంలో జైఓ శ్రీ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుపుతా ఉన్నాము భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓం నమో వెంకటేశాయ సీతాపతి సహస్రధారల్లో తిరునగరి వాసులను చల్లగా అనుగ్రహించారు సహస్ర కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో వేద పండితులు లక్ష్మణార్జునికి నిర్వహించిన అభిషేకం అద్భుతంగా సాగింది టిటిడి అమావాస్య రోజున ఆర్జిత సేవగా ప్రవేశపెట్టిన సహస్ర కలశాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామి వారికి శుక్రవారం ఉదయం సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతున్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేవను ప్రవేశపెట్టింది గత నెలలో జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో అమావాస్య రోజున స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు విష్ణు పంచక పర్వదినాలైన అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి పునర్వసు లేదా శ్రవణం పర్వదినాల్లో స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని ఆగమాల ద్వారా తెలుస్తోంది 4 నెలల క్రితం అమావాస్య రోజున హనుమంత వాహన సేవను ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రీ కోదండరామునికి తొలిసారిగా సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు స్వామివారికి నిత్య సేవలు పూర్తయిన తరువాత ఆలయంలోని ముఖమండపంలో భోగమూర్తులను ఉత్సవమూర్తులను విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చారు అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ రక్షాబంధనం ఉప్త హోమాలను నిర్వహించి వైఖానస ఆగమోక్తంగా పూర్ణాహుతి జరిపారు అనంతరం స్వామివారికి విశేష నివేదనలు సమర్పించి కర్పూర హారతులు అందించారు ఆపై 1008 కలశాల్లోని విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి భోగమూర్తులకు ఉత్సవమూర్తులకు విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు ఇక శుక్రవారం సాయంత్రం కోదండరాముని హనుమంత వాహన సేవ నేత్ర పర్వంగా జరిగింది మండే ఎండల నుంచి భక్తులకు ఉపశమనం లభించింది తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది దీంతో గత 20 రోజులుగా సగటున 40 డిగ్రీల ఎండతో నిప్పులు కురిపించిన సూర్యుడు శాంతించాడు
ఎండల వేడికి హడలిపోయిన ప్రజలు హఠాత్తుగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. మేఘం వర్షించింది. వేసవి తాపంతో సతమతమవుతున్న శ్రీవారి భక్తులను చల్లగా పలకరించింది. సూర్యుడి ప్రతాపాన్ని వరుణుడు శాంతింపజేశాడు, చిరుజల్లులను కురిపించాడు, ఎండ తీవ్రతకు తలడిల్లుతున్న భక్తులకు ఆహ్లాదాన్ని పంచాడు. శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో వర్షం కురిసింది. దీంతో భక్తులు శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో కలయదిరుగుతూ మానసికోల్లాసాన్ని పొందారు. తిరుమలలోని పలు ప్రాంతాలు శుక్రవారం కురిసిన వర్షపు జల్లులతో భక్తులకు ఉపశమనాన్ని కలిగించాయి. ఇక పురుషోత్తముడు కొలువైన శేషాచల సానువులను మంచు దుప్పటి కప్పేసింది. సప్తగిరులపై మంచు మేఘాలు భక్తులను ముగ్ధుల్ని చేశాయి. ఇటు ఆధ్యాత్మిక రాజధాని తిరునగరిలోని పలు ప్రదేశాల్లో వర్షం కురిసింది. అలిపిరి పాదాల మండపం కోడలిలోని నిలువెత్తు గరుడ భగవానుడు వర్షపు జల్లుల్లో అలరించాడు. తన స్వామి భక్తులకు ఉపశమనం కలిగించిన వరుణుడికి మౌనంగా ప్రణామాలు పలికినట్లు కనువిందు చేశాడు. పాదాల మండపం గాలిగోపురాన్ని మంచుమేఘం స్పృశించింది. వర్షంలో సైతం భక్తులు శ్రీవారి పాదాల మండపంలో పూజలు జరిపారు. పాదాలకు ప్రణమిల్లి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఇతర అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తుల సందేహాలను తీర్చారు. ముందుగా ఈవో మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తిరుమలలోని కళ్యాణ వేదికపై వివాహాలు చేసుకోవాలనే వారి కోసం మే 9 నుంచి ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వివరించారు. శ్రీవారి సేవ చేయాలనుకునే భక్తులు కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తిరుమలలో ప్రతి సంవత్సరం 4,500 నుంచి 5,000 మంది వివాహాలు చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా ఉచితంగా అన్ని ఫెసిలిటీస్ వారికి కలుగజేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ టీటీడీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆన్లైన్ అప్లికేషన్ను కూడా ఈ నెల 9వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీవారి సేవకులకు సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ని ఈ నెల 9వ తేదీ నుంచి లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. శ్రీవారి సేవ చేయాలనుకునే శ్రీవారి సేవకులు అందరూ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీ రామానుజాచార్య వారి మిలీనియం సెలబ్రేషన్స్ సహస్రాబ్ది ఉత్సవాలు అంటే 1000వ జయంతి ఉత్సవం ఈ నెల 10వ తేదీ నుంచి 1 ఏడాది పాటు మనం జరుపుకోబోతా ఉన్నాము. దాంట్లో 106 దివ్య దేశాల్లో ధర్మరథ యాత్రలు, మరి ఆ 106 దివ్య దేశాలని 30 క్లస్టర్స్గా విభజించి ఆ 30 క్లస్టర్స్లోనూ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో నైతిక విలువల్ని, సనాతన ధర్మ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో శుభప్రదం అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 23 జిల్లాల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ పాఠ్యాంశాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా మనం ప్రసారం చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నాగభూషణం అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్స్ నియంత్రణ గురించి ఇంకా కొన్ని చర్యలు మనం తీసుకోవాల్సిందండి. దాంట్లో ఒకటంటే ప్రసాదానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మనం వెంటనే చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. బట్ కాకపోతే మంచినీటికి సంబంధించి ఇప్పుడు చాలా ఎక్కువగా మనం ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టాం కాబట్టి భక్తులు వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇలాంటివి కొనాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా ఇంకా అవసరమైతే కొన్ని ఆర్ఓ ప్లాంట్స్ని పెట్టి ఎవరూ కూడా వాటర్ బాటిల్స్ కొనాల్సిన అవసరం లేకుండా కొన్ని చర్యలు తీసుకుందాము. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు టీటీడీలో ఉన్న ఖాళీలను అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ భర్తీ చేశాము. ముఖ్యంగా ఖాళీ లేవు, బట్ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రిక్రూట్మెంట్ కూడా మనం చేయడం జరుగుతుందండి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి జూన్ మాసం ఆన్లైన్ కోటాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 49,046 టికెట్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా సుప్రభాతం 6,157 టికెట్లు, అర్చన 140, తోమాల 140, విశేష పూజ 750, అష్టదళ పాద పద్మారాధన 80, నిజపాద దర్శనం 1,115, కళ్యాణోత్సవం 10,874, వసంతోత్సవం 6,880, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,235, సహస్ర దీపాలంకరణ 13,375, ఊంజల సేవ 2,900 టికెట్లను
ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ఈ సేవా టికెట్లను www.ttdsevaonline.com లో బుక్ చేసుకోవాలి. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధుల్లో ఘనంగా జరిగింది. శ్రీవారి స్వర్ణాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన భగవద్ రామానుజాచార్యుల వారిని భక్తులు దర్శించుకొని ధన్యులయ్యారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే భక్తాగ్రేసరుడు కాషాయ వస్త్రాలు త్రిదండగంతో కాకుండా శ్వేత వస్త్రాలు ధరించి శ్రీవారి స్వర్ణాభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తారు. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వేడుకగా జరిపారు. రామానుజాచార్యుల వారు తిరుచిపై మాడవీధుల్లో విహరించారు. భక్తులు భక్తాగ్రేసరుడిని దర్శించుకొని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మే 7వ తేదీ శనివారం 2038 టికెట్లు, మే 8వ తేదీ ఆదివారం 3855, మే 9వ తేదీ సోమవారం 4619, మే 10వ తేదీ మంగళవారం 9596, మే 11వ తేదీ బుధవారం 8167, మే 12వ తేదీ గురువారం 6274, మే 13వ తేదీ శుక్రవారం 7446, మే 14వ తేదీ శనివారం 3871 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయంలో తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వైష్ణవ దివ్యదేశాల్లో రామానుజాచార్యుల విశిష్టతను తెలుపుతూ టీటీడీ రథయాత్రలను నిర్వహిస్తోందన్నారు. అరుదైన శస్త్రచికిత్సలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ప్రసిద్ధిగాంచింది. జటిలమైన ఎన్నో శస్త్రచికిత్సలను ఇక్కడి నిపుణులైన వైద్య బృందం సులభతరంగా చేస్తూ నిరుపేదలైన రోగుల జీవితాల్లో వెలుగులను నింపుతోంది. ఈ నేపథ్యంలో గూని, వెన్నుముక వంకర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 40 మంది నిరుపేద చిన్నారులకు నిపుణులైన వైద్యులు అధునాతన వైద్య పరికరాలతో చేసిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ వివరాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. సకల దేవతా నిలయంగా భాసిల్లుతున్న శ్రీ సీతారామాలయం భాగ్యనగర వాసుల నిత్య పూజలు అందుకుంటోంది. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భాగ్యనగరం సరూర్ నగర్ మండలంలో భక్తుల కల్పవృక్షంగా భాసిల్లుతున్న ఆలయం ఇది. ఈ పుణ్య ప్రదేశంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువై భక్తుల్ని కటాక్షిస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో సీతారాములతో పాటు శ్రీ మహావిష్ణువు దశావతారాలు, శ్రీ భవానీమాత, శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామి,
శ్రీ రామలింగేశ్వర స్వామివార్లు ఉపాలయాల్లో కొలువై భక్తుల్ని దీవిస్తున్నారు. గ్రహదోషాల నివారణకు ఆలయంలో నిలవైన నవగ్రహాలకు భక్తులు తైలాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలతో పాటు చందన అలంకారాలు, ఆకుపూజలు, వడమాలలు సమర్పిస్తారు. అలాగే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి నవరాత్రి ఉత్సవాలతో పాటు ప్రతి మాసం సంకష్టహర చతుర్థిని వేడుకగా జరుపుతారు. సౌభాగ్యప్రదాయని శ్రీ భవానీమాతకు సువాసినులు కుంకుమతో అర్చించి ఆశీస్సులు అందుకుంటారు. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. చైత్రమాసాన సీతారాముల సన్నిధిని దర్శించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ పెద్దపులి గంగమ్మ జాతర కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతకు ఘనంగా పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని పుష్ప పల్లకిపై కొలువు తెచ్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ శనేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా అంతరాలయంలోని శ్రీ శనేశ్వర స్వామివారిని స్వర్ణాభరణ రత్నఖచిత శోభితంగా అలంకరించారు. ఆ తరువాత స్వామివారి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళలు చక్కగా అలంకరించిన కలశాలను శిరస్సుపై ధరించి భక్తి శ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. పుష్ప శోభితమైన రథంపై స్వామివారు భక్తులను చల్లగా కటాక్షించారు. రథాన్ని లాగి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు నగరంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ దక్షిణామూర్తికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తమిళ చిత్తిరై మాసాన్ని పురస్కరించుకుని గణపతి పూజ, శంఖ పూజలు చేశారు. ఆ తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పరిమళ భరిత పుష్పాలతో పాటు శనగల మాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధికంగా ఆలయానికి వచ్చి నేతి దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. చైత్రమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలివి. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహారుద్రాభిషేకాన్ని జరిపారు. తొలుత ప్రదోష పూజలు నిర్వహించారు. ఆ తరువాత వేద పండితుల వేద మంత్రాల నడుమ రాజరాజేశ్వర స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి పూల మాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విశాఖ మహానగరం ప్రహ్లాదపురం శ్రీ ఉమాలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి నమక చమకాలతో పూజలు జరిపారు. తరువాత పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.
చారిత్రక విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ రుద్రేశ్వర స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ఈ మేరకు మాస శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులే స్వామివారికి స్వయంగా అభిషేకం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 860 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాసక శతరుద్రాభిషేకం నిర్వహించారు. 11 మంది వేద పండితులు సప్తమాత్రిక పూజలు జరిపాక వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పరివాహక ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. చైత్రమాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగిన విశేష ఆరాధనలు భక్తులను తన్మయులను చేశాయి. పంచామృతాలతో అభిషేకం చేశాక స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జరిగిన వివిధ ఉత్సవాల్లో భాగంగా దేవదేవులకు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆలయాలకు నిలయంగా భాసిల్లుతున్న కాంచీపురంలో శ్రీ కచబేశ్వర స్వామివారి ఆలయంలో చిత్రై ఉత్తర నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు నందివాహనంపై ముందుకెళ్తుండగా అమ్మవారు పల్లకీపై కొలువు తీరి స్వామివారిని అనుసరించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. తిరునల్వేలి సమీపంలోని తూత్తుకుడిలో ప్రసిద్ధ శ్రీవైకుంఠం ఆలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నవ తిరుపతి క్షేత్రాల్లో ఒకటిగా సూర్యస్థలంగా అలదారుతున్న ఈ ఆలయంలో శ్రీ సోరనాథర్ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. కర్పూర హారతులు సమర్పించి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వేలూరు సమీపంలోని రత్నగిరి కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో చిత్రై ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. సర్వాంగ శోభితులైన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల మధ్యన తిరుకళ్యాణాన్ని జరిపారు. దిండిగల్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయుని సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నయన మనోహరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనను వీక్షిద్దాం. కలియుగంలో నామ సంకీర్తన భగవంతుని చెంత చేర్చే దివ్యమైన మోక్ష సాధన. నిత్యం భజనలు, నామ సంకీర్తనలు, వేదనాదాలు ప్రతిధ్వనించే తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి చెన్నైకి చెందిన సుచిత్ర సురేష్ రామ్ బృందం శ్రీవారికి నామ సంకీర్తనలను సమర్పించింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు విద్యారణ్యపురంలో వసంత శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. కడపలో ఒంటిమిట్ట రామాలయ చరిత్ర పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు ఆవిష్కరించారు.
జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట రామాలయం చరిత్రను పొందుపరిచిన పుస్తకాన్ని ఈ మేరకు ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 140 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం సాధారణంగా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.